हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल टेस्टी सिंपल गा लेमन रसम एला प्रिपेर चेसुकोवालो चूद्दाम चला टेस्टी गा उंटुंदी सिंपल प्रोसेस इप्पुडैते प्रोसेस चूसेदाम इंका दीनि कोसम स्टव आन चेसुकोनी इक्कड ओक गिन्नेन पेट्टुकुन्नानु इंदुलोकि 1 टेबल स्पून आयिल याड चेसुकुंटुन्नानु आयिल कोंचेम हीट अयिन तर्वात इंदुलोकि 1 टी स्पून जीरा अलागे 1 टी स्पून आवालु याड चेसुकुंटुन्नानु ఇది కొంచెం చిటపటలు ఆడిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కరప్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. టమాటా ఆప్షన్ మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. టేస్ట్ బాగుంటుంది యాడ్ చేసుకుంటే. మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం. చూసారు కదా ఇలా మగ్గిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా బబుల్స్ వస్తూ బాయిల్ అవుతూ ఉండగా గడ్డితోటి టమాటా ముక్కల్ని మ్యాష్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది టమాటా ముక్కల్ని. ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నాను. చిన్న టీ కప్ సైజ్ అంతా కందిపప్పుని ముందుగా ఉడికించి పప్పు తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పప్పుని ఒక రెండు గరిటెలు యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఇంగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా బాయిల్ చేసుకోండి. ఈ విధంగా 2 నిమిషాలు మరిగించిన తర్వాత 2 మీడియం సైజ్ నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మరి ఒక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒకసారి salt టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కదా చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.